తినండి రా, ఫోన్ కూడా తినేయండి మీరు తీసుకొని. రే కర్రీ, ఫోన్ కూడా తినేయండి తీసుకొని. తింటారా ఆ ఫోన్ కూడా? ఏరా నువ్వు తింటావా ఆ ఫోన్ని? నువ్వు తింటావా? ఆనందేస్తాంది లెక్క. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్లీ ఇవాళ ఎలక్షన్ డే రోజు, సో మేమైతే రెడీ అయిపోయాము ఓట్ వేయడానికి వెళ్ళాలి కదా. మళ్ళీ ఇంకా సమ్మర్ కాబట్టి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, ఇంకా క్యూలో అంతసేపు నిల్చోవడం చాలా కష్టం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వేసేసి వస్తే అయిపోతుందని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయాము. మా సిస్టర్ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే తనేమో వేరే చోట, మేమేమో వేరే చోట, సో ఇది కొంచెం డిఫికల్టీ. డాడీకి వచ్చి ఎలక్షన్ డ్యూటీ పడింది కాబట్టి ఇంట్లో నేను అమ్మ చెల్లి మాత్రమే ఉన్నాము. సో ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళి ఓట్స్ చేసేసి రావాలి. సో మమ్మీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా ఇక్కడైతే కాఫీ కోసం చేస్తూ ఉంది, కాఫీ తాగేసి ఉన్నాము. సో మేమైతే రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరాలి. ఇవాళ మీకు వీలైతే నా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్లీ మీకు చెప్పాను కదా ఇవాళ మేము ఓటింగ్కి వెళ్ళేసి వచ్చాము అని చెప్పేసి. సో మార్నింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మేము రావడానికే ఆల్మోస్ట్ 3 అవర్స్ వెయిట్ చేసాము అక్కడే. దాని తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి, తర్వాత అమ్మ లంచ్కి ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత మళ్ళీ మా సిస్టర్ వెళ్ళింది. వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే వెయిట్ చేశారు. నెక్స్ట్ ఇంకా మేము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కాఫీ అలా తాగేసుకొని తర్వాత ఇంకా ఓకే ఇంకా చేద్దాము హోమ్ టూర్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో హోమ్ టూర్ అనగానే మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా ఇన్ డీటెయిల్గా నేనైతే చూపించలేదు. సో మా సిస్టర్ ఎప్పుడొచ్చినా హోమ్ టూర్ చేయాలనుకునేది, కాకపోతే తను ఎప్పుడొచ్చినా సరే మా హౌస్ ఎక్కడో ఒక చోట క్లమ్జీగా అయితే ఉండేదన్నమాట. సో అందుకోసమే ఇన్ని రోజులు స్కిప్ చేస్తూ వచ్చింది. ఈరోజు ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసేసింది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరింట్లో ఉండేదే కదా, ప్రతి చోట ఎవ్రీ సింగిల్ మూమెంట్లో మనము అంత నీట్గా సెట్ చేసుకోవాలి అంటే కుదరదు కదా. సో నేనేమనుకునేదానంటే మనం చూపిస్తున్నాము అంటే నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు స్కిప్ అయితే చేశాను. బట్ ఇవాళ మీతో షేర్ చేసుకుందాము ఎలా ఉంటే అలా ఉండని అని చెప్పేసి. సో కొంచెం అట్లా మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. సో నెగిటివ్ కమెంట్స్ అయితే ఇవ్వకండి. నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరూ ఎవ్రీడే ప్రతి మూమెంట్ ప్రతి క్షణము మనము ప్రతిదీ నీట్గా ఉంచాలంటే అవ్వని పని కదా. సో ప్రతి ఇంట్లో ఉండేదే కాబట్టి ఎవరు నెగిటివ్ కమెంట్స్ అయితే చేయకండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇవాళ అయితే నేను మీకు మా హౌస్ టూర్ చూపించాలనుకుంటున్నాను. ఇదైతే కొంచెం మెస్సీగా ఉంటుంది అక్కడక్కడ, సో ఏమనుకోకుండా చూసేయండి. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ మై హౌస్ అన్నమాట. ఇట్ సైడు ఇంకా ఇట్ సైడు ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్తున్నాము. ఓపెన్ చేసినాడు. సో దిస్ ఈస్ ద హౌస్ అన్నమాట. సో లైట్గా కొంచెం మెస్సీగా ఉంటుంది, ఓకే. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇటు సైడ్ అంతా కూడా లైక్ ఇట్లా షోకేస్ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కొంచెం టీవీ యూనిట్ ఇలా ఉంటుంది. సో ఇంకా ఈ వాల్ మొత్తానికి ఫొటోస్ పెట్టేశారు సిట్టింగ్ ఏరియాలో. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ వచ్చేసి కిచెన్, బట్ కొంచెం క్లమ్జీగా ఉంది. నేను జస్ట్ అట్లా పైన అయితే షేర్ చేసుకున్నాను, బట్ ఇక్కడంతా షెల్ఫ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఉంటాయి కార్నర్లో. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బెడ్రూమ్ ఉంటుంది. ఐ విల్ షో ద బెడ్రూమ్. సో దిస్ ఈజ్ వన్ బెడ్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇంకా బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా స్టెప్స్ కనిపిస్తున్నాయి, విల్ గో టు ద అప్ స్టేర్స్. సో ఒకసారి పైకి వెళ్ళి పైన కూర్చోసారి. యాక్చువల్లీ చాలాసార్లు హోమ్ టూర్ చేద్దాము, మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఎప్పుడు వచ్చిన కొంచెం లైక్ ఇల్లు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే కుదరదు కదా. ఇంకా ఓకే ఎలా ఉన్నా కూడా ఒకసారి లైట్గా అట్లా చూపించేద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నీ మా ఫొటోస్ అంతా ఉంటాయన్నమాట. స్టేర్ కేస్ మొత్తము ఇలా ఫొటోస్ అంతా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, తర్వాత అయితే కొన్ని ఫొటోస్, అలాగే అక్కడ సిట్టింగ్ ప్లేస్. ఇంకా ఇటు సైడ్ ఒక బాల్కనీ, అటు సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది. ఇంకా దిస్ ఈజ్ ఇంకా అనదర్ బెడ్రూమ్ అన్నమాట, చూపించేస్తాను. సో చూసారు కదా, ఇది ఇంకో బెడ్రూమ్. మా ఇంట్లో టాయ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సో చూస్తున్నారు కదా, టాయ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఏమనుకోకండి, కొంచెం ఇల్లు నేను దీన్ని చేయాలి అంటే క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్గా ఉండాలి అని ఎప్పుడు నేను అలాగే పోస్ట్పోన్ చేసేస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళకు ఓకే కొంచెం ఎలా ఉన్నా చూపించేద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. స్టెప్స్ ఎక్కి రాగానే వచ్చే రైట్ సైడ్ బాల్కనీ. సో ఇక్కడంతా వచ్చేసి జాజి చెట్టు ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి. చాలా చల్ల గాలి వస్తూ ఉంటుంది ఈవినింగ్. సో మీరు చూస్తున్నట్టయితే తిరుగు దాక్కునివే దాక్కోలేదు. సో ఫైనలీ ఇది జస్ట్ ఇట్లా అటు సైడ్ కూడా మంచి గాలి వస్తూ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి అంతా హిల్ వ్యూ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. సో ఫైనల్లీ ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ బాగుంది, అంటే మా హౌస్ ఎక్కడ బాగుంది, లైక్ బెడ్రూమా, కిచెనా, హాలా, ఏది బాగుంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటే దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై.